ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రకంపన సృష్టిస్తోందని బీజేపీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువన చీలిపోయే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారనే విషయం బయటపడడంతో అధికార పార్టీలో వివాదం మొదలైందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని భరించలేకపోతున్నాం, ఇక ఆయన తోకలో వచ్చిన కేటీఆర్ ను భరించడం మా వల్ల అవుతుందా అని బీఆర్ఎస్ లీడర్లు కామెంట్లు చేస్తున్నారని వివరించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయటం కాదు, చేయాలనే ప్రయత్నం చేసినా సరే బీఆర్ఎస్ ముక్కలైపోతుందన్నారు. కేటీఆర్ వాడే భాష, ఆయన ఉపయోగించే మాటలు ఆ పార్టీ నాయకులు భరించలేకపోతున్నారని వివరించారు. తెలంగాణే మా కుటుంబం అని చెబుతున్న కేటీఆర్ ఓ దళితుని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కుటుంబంలో పదవి ఎవరికిస్తే ఏంటనే ఉద్దేశంతో దళితుని సీఎం సీట్లో ఎందుకు కూర్చోబెట్టలేదని నిలదీశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబంలో నలుగురు మాత్రమే బాగుపడ్డారని, వారి కోసమే ప్రత్యేక రాష్ట్ర అంటే కేసీఆర్ కొడుకు ఒక్కరికే కనబడుతుంది. మోడీ గారు విషయం చెప్పింది కేసీఆర్ ఒక్కరికే కనబడుతుంది, ఎందుకంటే మొత్తం నిండున విషయం నింపుకున్నాడు ఆయన పాప కేసీఆర్ కొడుకు. కల్వకుంట్ల అజయ్రావు, అజయ్రావు ఈ ట్విట్టర్ టిల్లు మొత్తం విషయం నింపుకోవడం కాబట్టే మోడీ గారిని చూస్తే భయం గజాజం అంతా కేసీఆర్ కుటుంబం. మరి నిన్న అభివృద్ధి పనులు ప్రారంభించాడు, అది కూడా విషయం చెప్పినట్టేనా? అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తూ విషయం చెప్పినట్టే. అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగకుండా ఉండడానికి ఏ విధంగా విషయం నింపుకుంటారో కేసీఆర్ కుటుంబం ఒకసారి ఆలోచించాలి. బిడ్డ నువ్వు ఇంతమంది త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటున్నావు 4 కోట్ల మంది కోసం, కానీ నలుగురికే ఉపయోగపడుతుంది అది. ఆ నలుగురు మాత్రమే బాగుండాలని కోరుకుంటున్నారు. తెలంగాణనే మా కుటుంబం ఉంటుంది కల్వకుంట్ల అజయ్యరావు. మరి తెలంగాణ కుటుంబం అంటే ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తారు మీ అయ్యే ఎందుకు చేయలే, ఒక బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరు, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు చేస్తలేరు, ఇంతవరకు కూడా ఎందుకు చేయలేదు, మీ నలుగురికి ఎందుకు న్యాయం జరుగుతుంది, 4 కోట్ల మందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? మీ నలుగురు కోసమైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మేము. కానీ మోడీ గారి పర్యటన తర్వాత డప్పులు కొడుతున్నాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. మొత్తం ప్రగతి భవన్లో భూకంపం వచ్చేసింది, అయిపోయా రాజకీయ ప్రకటనలు మొత్తం స్టార్ట్ అయింది. ప్రగతి భవన్లో లొల్లి స్టార్ట్ అయింది, కేసీఆర్ కుటుంబం లోపల లొల్లి స్టార్ట్ అయింది. ఎందుకంటే మోడీ గారు ఇన్ని రోజులు కేసీఆర్ యొక్క అసలు స్వరూపం నిజ స్వరూపం మొత్తం బయటపెట్టింది. నిన్న కుండ వద్ద కొట్టాడు, మొత్తం అన్ని బయటపెట్టేసరికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న స్టార్ట్ అయింది కేసీఆర్ కుటుంబంలో పాట. ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిందన్న, సడ్డకుని కొడుకుని ఇంటికి రాణిస్తలేడు అటుగా కేసీఆర్. సడ్డకుని కొడుకును ఇంట్లోకి రాణిస్తలేడు పాపం. ఇంట్లో ఆయన మందులు ఇస్తుండే, అది ఇస్తుండే, ఇది ఇస్తుండే పాపం, ఏమి ఇస్తుండే అన్ని ఇస్తుండే పాపం. కేసీఆర్ సడ్డకుని కొడుకును ఇంట్లోకి రాణించడు బంద్ చేశారు. ఇక లొల్లి స్టార్ట్ కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ రేపటి స్టార్ట్ అవుతుంది. ఇక కేసీఆర్ అల్లుడు ఆల్రెడీ నిన్న మోడీ గారు మాట్లాడగానే కేసీఆర్ అల్లుడు టీవీ ఒకటేడు, టీవీ దానిడు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అనగానే బీఆర్ఎస్ పార్టీ చీలిపోయే పరిస్థితి వచ్చింది. నిట్ట నిలువునా చీలిపోయే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడైనా చీలిపోవచ్చు, ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు, జరిగే అవకాశం ఉంది. జరగాలని మేము కోరుకుంటాం, అన్ని పార్టీలు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాం మనం. కానీ మోడీ గారు అసలు విషయాలను బయటపెట్టిన తర్వాత కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేస్తా, నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పి మోడీ గారికి కలిసి చెప్పినాక మోడీ గారు నా విషయం స్పష్టం చేసిన తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు లేచినాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు, పోటీ చేస్తా అనుకున్న అభ్యర్థులు మేము పోటీ ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబం చీలిపోయే పరి ప్రమాదం ఏర్పడ్డది, కొంతమంది నాయకులు ఆల్రెడీ రాత్రి నుంచి కుంపటి పెడుతున్నారు. ఈ కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి ఇప్పుడే భరిస్తలేము, ఇప్పుడే ఆయన ముఖ్యమంత్రులకి చలామణితుడు, ఇవాళ ఇప్పుడే భరిస్తలేము, ఇప్పుడే ఆయనకి అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఆయన చీదరించుకుంటాడు, అహంకారంగా మాట్లాడతాడు, ఆయన భాష చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. మన గీన ముఖ్యమంత్రి అంటే మేమేం భరిస్తాం? కేసీఆర్ గారినే భరిస్తలేం, కేసీఆర్ తోకలెళ్ళినే గీనం భరిస్తామా మేము? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినా కూడా రేపు ప్రజలు మమ్మల్ని తిరగబడతారు, ఇవాళ ఏం చేయలేదు, ఏం చేయలేము మేము. ఈయన దేనికి సమాధానం చెప్పాడు, ఏం చెప్తా ఇనడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు కొట్టడానికి కారణము
పద్యాల పడ ఇంత వ్యతిరేక రావడం కారణమే కేసీఆర్ కొడుకు కేసీఆర్ కొడుకు వాడే భాష ఆయన ఫేస్ లో ఉన్న అహంకారము కాబట్టి గాయన ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి గారే ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కేసీఆర్ అని చెప్పే ఈ మా బతుకులు ఏంది వాళ్ళ మరి రాజకీయ భవిష్యత్తు ఏంది అని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకునే పరిస్థితి రాత్రి నుంచి కూడా దావతలు వస్తున్నాయి పొట్టు పొట్టు దావతలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలా ఏం చేద్దాం బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మోడీ గారికి ఉన్న ఇమేజ్ నిన్న మనం చూస్తాం మనం అని చెప్పేసి అలా ఆలోచించే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చింది మాట్లాడే అందుకే ముఖ్యమంత్రి కొడుకు నిన్న నుంచి ఫోన్ చేస్తున్నాడు అందరికీ మోడీ గారిని ఇష్టానుసారంగా తిట్టాలని చెప్పంటున్నాడు బిడ్డ నువ్వు తిడితే మేము తిట్టు స్టార్ట్ చేస్తే నీ బండారం బయట పడితే బయట తిరగలేరు నేను మళ్ళీ అడుగుతున్నా కేసీఆర్ కుటుంబానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి కర్ణాటకలో పైసలు వంచడానికి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ పైసలు వంచడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయితే పైసలు వంచడానికి మహారాష్ట్ర ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పైసలు వంచడానికి కొంతమంది నాయకులను చెల్లని రూపాయలను బడకచ్చి స్పెషల్ ఫ్లైట్లు పంపించి వాళ్ళని బడకచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి పంపడం వందల కోట్లు పెట్టి దందాలు చేయడం దొంగదందాలు చేయడం ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ సార్ కేసీఆర్ కుటుంబం 2014 అఫిడవిట్ 2009 నుంచి కూడా 2009 అఫిడవిట్ కేసీఆర్ కుటుంబం సమర్పించాలి సమాధానం చూపాలి తెలంగాణ ఉద్యమం సాటి కాకముందు మీ